హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు దానికోసం ఇక్కడ నేనైతే ఈరోజు హాల్ట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి దీనికోసం బ్లౌజ్ బిట్ నేను వన్ మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను కొంచెం చిన్న సైజు అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఈ సైజు వాళ్ళైతే ఎయిటీ పాయింట్స్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్న బ్లౌజ్ బిట్టి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని ఎడ్జస్ట్ మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ పొడవ కోసం ఎగ్జాక్ట్ అయితే పద్నాలుగు ఇంచులు అండి మనకి పై వైపున కింది వైపున ఖర్చులకి అటు ఇటు కలిపేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని పదిహేను ఇంచులు బ్లౌజ్ పొడవగా మార్క్ చేసుకోవాలన్నమాట మనకి రెడీ అయ్యేసరికి పద్నాలుగు ఇంచులా రెడీ అవుతుందండి ఈ విధంగా కింది వైపు నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపున ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి నలభై ఇంచులలో నాలుగో భాగం ఎందుకంటే క్లాత్ ఫోల్డ్ పైన ఫోల్డింగ్లో ఉంటుంది కదా దానికోసం అనమాట నాలుగో భాగం అంటే టెన్ ఇంచెస్ వస్తుంది కదా నలభైలో నాలుగో భాగం అంటే పది ఇంచులు పది ఇంచుల దగ్గరకు ఒక మార్క్ పెట్టండి ప్లస్ ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి మీకు ఎక్కువ ఖర్చులు కావాలంటే వన్ అండ్ హాఫ్ కూడా ఖర్చు కోసం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇటువైపు కూడా బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచులు మనం పెట్టుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పై వైపుని రెండు మార్కింగ్స్కి ఎగ్జాక్ట్ చెస్ లూజ్ టెన్ ఇంచెస్ అలాగే ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాం కదా అది కూడా సేమ్ ఇక్కడ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి అక్కడ కూడా క్రాస్ అనేది లేకుండా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని వీడియోలో చూపించిన విధంగా స్కేల్ తోటి కలుపుకోవాలి ఇది వచ్చేసి ఖర్చు లైన్ అండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ టెన్ ఇంచెస్ లైన్ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలన్నమాట షోల్డర్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ ఇంచెస్లో సగం ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచుల దగ్గరికి లైన్ పైన మార్క్ చేసుకోవాలి మీ షోల్డర్ ఎంత ఉందో అంత కోల్చుకొని మార్క్ చేసుకోవచ్చు లేదా ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ అయితే సేమ్ ఇలానే ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు ఇలా షోల్డర్ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఆమ్ డౌన్ లైన్ డైరెక్ట్గా మీరు మార్క్ చేయొద్దండి ఎందుకంటే షోల్డర్ మనకి ఎక్కువగా ఉంది కదా ఈ ఆమ్ డౌన్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ మనం తగ్గించాలన్నమాట షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ ఆమ్ డౌన్ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఏడున్నర అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేయండి కొంచెం లోపలికి క్రాస్గా పెట్టడం వల్ల మీకు ఫ్రంట్ బ్యాక్ సుంచులు అట్లా లేకుండా నీట్గా వస్తుందన్నమాట ఈ విధంగా ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఈ ఎడ్జ్ల వైపుకి ఇట్లా ఎల్ షేప్లో సైడ్కి మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసాం అంతే అండి షోల్డర్ కన్నా కొంచెం లోపలికి తీసుకున్నాం ఇప్పుడు ఈ కార్నర్లో ఆమ్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు ఉంచేలాగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఆమ్ రౌండ్ షేప్ ఇట్లా సింపుల్గా ఇచ్చేసేయండి ఇలా ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనం బోట్ నెక్ బ్లౌజ్ కానివ్వండి లేదా హాల్టర్ నెక్ హై నెక్ బ్లౌజులకి మనం చెస్ట్ లూజ్ అనేది కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నానండి ఇది ఓన్లీ చెస్ట్ లూజ్ దగ్గర మాత్రమే మార్క్ చేసుకోవాలన్నమాట కింద ఇట్లా వేస్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా స్ట్రైట్గా వీటికి ఇలా క్రాస్గా కలిపేసేయండి అంటే మనం చెస్ట్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట వేసుకున్నప్పుడు కొంచెం ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది లేదంటే మీకు నొక్కినట్లుగా ఏదో పట్టేసినట్లుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చూసారా అంత ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దామండి హాల్టర్ నెక్లో మనం ముఖ్యంగా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేది కొంచెం క్లియర్గా చూడాలన్నమాట ఫస్ట్ క్లాత్ యొక్క ఓపెన్స్ మన వైపుకి వచ్చేలాగా తిప్పుకోవాలి అలాగే ఈ అడ్జస్ట్ రెండు సమానంగా ఉన్నది లేనిది ఒకసారి మనం చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు వస్తాయండి క్లాత్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ ఏదైతే మనం స్ట్రైట్గా కట్ చేసి ఉన్నాం కదా దానికి స్ట్రైట్గా షోల్డర్ వచ్చేలాగా చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సారీ ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి ఒక టూ ఇంచెస్ క్లాత్ అనేది తగ్గించండి అంటే ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్లో మనకి షోల్ షేప్ బెల్ట్ వస్తుంది కదా దానికోసం ఇట్లా ఫోల్డ్ చేసేసి చుట్టూ సేమ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ దాని చుట్టూ కూడా ఒక మార్కింగ్ అయితే ఇట్లా స్కేల్ తోటి మనము మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మొత్తం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే మార్క్ చేసేయండి ఆమ్ రౌండ్ ఎక్కడ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేయండి అలాగే ఫ్రంట్ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ వైపు కూడా కరెక్ట్గా మార్క్ చేసేయండి ఇలా అన్ని వైపులు కూడా కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది హాల్టర్ నెక్ కదా హాల్టర్ నెక్ అనగానే ఇక్కడ పైన ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే బ్యాక్ సైడ్ జాయింట్ కోసం అనమాట దీనికోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఇట్లా ఒక మార్క్ అనేది చేసేయండి చేసిన తర్వాత నెక్ నెక్ విడత వచ్చేసి ఇంచులు లేదా మూడు పావు ఇంచులు మార్క్ చేయండి ఇక్కడ నేను వచ్చేసి మూడు పావు ఇంచులు నెక్ విడత అనేది మార్క్ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మూడు పావు ఇంచులు నెక్ విడత అనేది మార్క్ చేస్తున్నాను కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే మూడు ఇంచులు అట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు హైటు మార్క్ చేసుకుని ఇలా ఈ మార్కింగ్స్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా హాల్టర్ నెక్ అనగానే ఇట్లా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇటువైపు కూడా స్ట్రైట్గా కలిపేసేయాలి ఇప్పుడు మనం ఈ బ్యాక్ బట్ అయితే తీసేద్దాము ఇలా చిన్న బాక్స్ వచ్చింది కదా ఈ బాక్సే మనకి హాల్టర్ నెక్ అనేది వస్తుందన్నమాట బ్యాక్ సైడ్కి కాలర్ లాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం నెక్ మూడు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసేయండి టక్స్ పెట్టిన తర్వాత అలాగే ఈ క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకుంటే మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు గుర్తుంటుందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూస్తున్నాము ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో ఆమ్ రౌండ్ లోత్ అనేది మనం నార్మల్గా బోట్ నెక్స్కి వాటికి ఎట్లాగైతే చేస్తామో సేమ్ అలానే ఇట్లా ఆమ్ రౌండ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఏం మార్క్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా ఆమ్ రౌండ్ లోత్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవచ్చేసరికి వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ సైజు బ్లౌజ్ వాళ్ళకి పదమూడున్నర ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టుకోవచ్చు అండి చెస్ట్ కాస్త తక్కువగా వాళ్ళైతే పదమూడు ఇంచులే పెట్టుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచులు ఇటువైపు మన వైపు అంటే ఓపెన్స్ వైపు హుక్స్ పట్టి కాజల్ పట్టి వైపు ఒకటిన్నర ఇంచులు సైడ్ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసి ఈ త్రీ డాట్స్ని కూడా మనం ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఇలానే ఉంటుంది ఈ నెక్స్ అవన్నీ ఏమీ ఇప్పుడేం మనం మార్క్ చేయాల్సిన పనిలేదు ఇప్పుడు ఎలాగైతే మనం మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు వస్తాయని చెప్పానండి నేను అది గుర్తుంచుకోండి మీరు కొంచెం చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళైతే ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ బిట్ అయితే సరిపోతుంది ఫార్టీ సైజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా వన్ మీటర్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అన్నట్టు కరెక్ట్గా సరిపోతుంది అనమాట వీడియోని ఒకసారి మీరు ఒకటికి రెండు సార్లు కనీసం ఫ్రంట్ పార్ట్లో అయినా సరే చూసి ఆ తర్వాత కట్ చేసుకోండి ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ పైన కట్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఈ విధంగా కట్ చేసుకున్నాం అనమాట మనం చూసారా ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు కట్ చేయడం పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్కి ఎట్లాగైతే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవచ్చండి క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత క్రాస్ ఏమీ లేకుండా కింద ఒక మార్క్ చేసేసుకుని మార్క్ చేసిన దగ్గరికి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజే కదా దీనికి మనం హెమ్మింగ్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రాగా కింది వైపు వదిలిపెట్టుకోవాలన్నమాట చూడండి కింది వైపు వన్ ఇంచ్ వదిలిపెట్టుకోవడం కోసం ఇట్లా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేయండి ఇది ఓన్లీ హెమ్మింగ్ కోసం మాత్రమే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు పైన కుట్టు కుట్టుతో కలిపి ఐదున్నర ఇంచులు హ్యాండ్ పొడవు అనేది పెట్టానండి ఈ చివరను కూడా ఐదున్నర ఇంచులు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇది షార్ట్ హ్యాండే కాబట్టి హ్యాండ్ డౌన్ చంక డౌన్ కోసం రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక డాట్ పెట్టేసుకోండి ఈ డాట్ దగ్గర కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసేయండి ఇది వచ్చేసి హ్యాండ్కి చంక డౌన్ అంటాం కదా అనమాట ఇప్పుడు ఈ చివరన కింది వైపు హ్యాండ్ లూజు ఆరున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోండి ఈ ఏదైతే చంక డౌన్ లైన్ ఉందో దీనిపైన చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి ఈ మార్కింగ్స్ని ఇట్లా క్రాస్గా కలిపేసేయండి ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు దగ్గర వచ్చేసరికి మనం ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకుని హ్యాండ్ని ఇట్లా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసేయండి మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసేయండి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న పీస్ జాయింట్ అనేది పడుతుందండి హ్యాండ్కి అది నేను స్టిచ్ చేసేటప్పుడు పీస్ అనేది జాయింట్ చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ కింద మార్జిన్ వేసాం కదా ఇక్కడికి ఒక టక్స్ హ్యాండ్స్ ఫోల్డింగ్ దగ్గర మిడిల్ ఒక టక్స్ పెట్టేసుకోవాలంటే హ్యాండ్ అనేది కట్ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్నాము హ్యాండ్స్కి లోత్ అయితే నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ పీస్లో అయితే మనకి షేప్ బెల్ట్ వస్తుందని చెప్పాను కదా షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి మనం పదిన్నర ఇంచులు తీసుకోవాలి అంటే మనం బ్లౌజు ఎగ్జాక్ట్ లూజు టెన్ ఇంచెస్ పెట్టాం కదా టెన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని పదిన్నర ఇంచులు షేప్ బెల్ట్ లూజ్ తీసుకుంటే సరిపోతుందండి ఏ సైజ్ వాళ్ళకైనా మీ సైజ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోండి అలాగే షేప్ బెల్ట్ పీస్ యొక్క హైట్ ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందనమాట కాబట్టి షేప్ బెల్ట్ రౌండ్ ఇప్పుడు ఏం చేయట్లేదు నేను ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ పీస్ అనేది మనకి హాల్టర్ నెక్కి యూజ్ అవుతుందండి బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ తీస్తున్నాను అనమాట ఇట్లా స్ట్రైట్ తీస్తున్నాను నేను ఈ హాల్టర్ నెక్ అనేసరికి కొంచెం పీస్ లైనింగ్ బ్లౌజ్కి అయినా లైనింగ్ క్లాత్ ఎక్కువగానే ఉండాలి నెక్కి వాటికి వేయాలి కదా దానికోసం అనమాట ఇట్లా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా ఈ పీస్ని ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం అండి ఈ బ్యాక్ బెల్ట్ విడ్త్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా తీసుకోండి మన నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ బెల్ట్ తీసుకుంటామో సేమ్ అలానే అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నెక్ కోసం హాల్టర్ నెక్ ఏ విధంగా కట్ చేయాలనేది ఇలా చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకుని దానిని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేయండి ఈ పేపర్ క్యాన్వాస్ ఇట్లా ఫోల్డింగ్ మీద హైట్ పొడవు వచ్చేసరికి పదమూడు ఇంచులు ఉంది ఇలా విడితో వచ్చేసరికి ఫోల్డింగ్ మీద ఆరు ఇంచులు ఉందన్నమాట ఇలా ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పైన ఇట్లా తోటి ఒక చిన్న మార్జిన్ లైన్ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసేయండి ఇలా డ్రా చేయడం వల్ల మనకి క్రాస్ అట్లా ఏం అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎలాగైతే మనం మార్క్ చేసుకున్నామో మెజర్మెంట్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ వేయాలి ఫస్ట్ ఇక్కడ ఎంత పొడవ వేసాము ఈ పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు అనమాట ఇదే పొడవు మూడున్నర ఇంచులని మనం పైన వేసిన మార్కింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి డాట్ పెట్టేసేయండి ఇలా మార్క్ చేసిన తర్వాత అలాగే పేపర్ క్యాన్వస్ ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా చూసుకోండి అలాగే నెక్ అన్నమాట నెక్ విడ్త్ వచ్చేసి మూడు పావు ఇంచులు మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసి బాక్స్ కోసం మార్క్ చేసామో అంతే అండి హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు నెక్ యొక్క విడ్త్ వచ్చేసి మూడు పావు ఇంచులు అనమాట మార్క్ చేసి ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది ఈ డాట్స్ని ఈ విధంగా కలిపేసేయండి ఇలా ఈ బాక్స్ లాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి మనం ఈ క్యాన్వాస్ పైన మార్క్ చేసుకోవాలి నెక్ క్లాత్ పైన కట్ చేయకూడదు అలాగే నెక్ డీప్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కొంచెం పైకి కావాలనుకుంటే ఏడు ఇంచులు కొంచెం డీప్గా కావాలి అనుకుంటే ఏడున్నర ఇంచులు పెట్టుకోండి పై దాంతో పని లేదండి ఈ నెక్ లైన్ దగ్గర నుంచే మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి నేను ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ దగ్గరే మనం నెక్ విడుతూ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని కూడా ఇలా స్ట్రైట్గా వీడియోలో చూపించిన విధంగా కలిపేసేయండి నెక్ డీపు ఏడున్నర ఇంచులు పెట్టానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో మూడు పావు ఇంచులు ఈ లైన్ పైన పేపర్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపున ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఈ పై వచ్చేసరికి ఒకటి పావు ఇంచులు అనమాట చూడండి కింద ఒకటిన్నర పెట్టాము పైన వచ్చేసరికి ఒకటి పావు ఇంచులు వచ్చేలాగా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటి మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కులని ఈ విధంగా స్కేల్ తోటి కలిపేసేయండి కొంచెం క్రాస్ వస్తుంది లైన్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ మార్క్ చేసామో ఒకటిన్నర ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి మీరు రౌండ్గా కావాలనుకుంటే రౌండ్ పెట్టుకోవచ్చు మీకు ఇట్లా ఏ షేప్ డైమండ్ షేప్ కావాలనుకుంటే డైమండ్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇక్కడ నేనైతే సింపుల్గా ఇలా ఒక చిన్న సెమీ పాట్ నెక్లాగా పెడుతున్నాను అనమాట చూడండి ఇట్లాగా మీకు నచ్చిన షేప్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చండి నెక్ ఏదైతే ఉందో మనం పేపర్ క్యాన్వాస్ పైన మార్క్ చేసుకోవాలి హాల్టర్ నెక్ అనేసరికి డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేసుకుంటడానికి అవ్వదు ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా నీట్గా వచ్చేసింది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్కి బయట వైపు బయట వైపు వచ్చేసరికి వన్ ఇంచ్ చుట్టూ కూడా వన్ వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మొత్తం ఎక్స్ట్రాగా వన్ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి మనం ముందు వేసిన లైన్ని బేస్ చేసుకుంటూ ఇట్లా వన్ వన్ ఇంచు మార్క్ చేసుకుంటూ ఈ చుట్టూ కూడా మార్క్ చేసుకున్నాం అనమాట చూసారు ఈ విధంగా మనకి ఈ ఫ్రంట్ నెక్ అనేది వచ్చేసింది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి మార్క్ చేసిన దానిపైన ఈ విధంగా ఫస్ట్ ఇట్లా కట్ చేసి తర్వాత ఈ లోపల వైపు ఉన్న నెక్ లైన్ కూడా కట్ చేసేయండి అలాగే మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అలాగే మీరు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో చూసి కటింగ్ వీడియో చూడలేదు అనుకుంటే లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఖచ్చితంగా చెక్ చేయండి ఈ విధంగా వస్తుందనమాట మనకి ఇప్పుడు ఈ పీస్ని మనం ఒక ఈ బ్లౌజ్ బిట్లోనే మనకి ఇట్లా పీస్ మిగులుతుంది దీనిపైన ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ పీస్కి ఒకవైపున షైనింగ్ ఉంటుంది కదా షైనింగ్ ఉండేది క్లాత్ వైపుకి పెట్టేసి నీట్గా షేప్ మనకి పర్ఫెక్ట్గా ఉండేలాగా పెట్టుకుని ఆ తర్వాత ఐరన్ చేసేయండి ఐరన్ చేసేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దామండి అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి నార్మల్గా హుక్స్ పట్టి కాజాపట్టి అలా కట్ చేసుకుంటాము అలాగే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ బెల్ట్ షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూసేద్దాము ఫస్ట్ అయితే మనం ఈ బక్రం పీస్ని స్టిచ్ చేసుకుందాం ఈ బక్రం పీస్ ఇది వచ్చేసి నెక్ పీస్ కదా నెక్ పీస్ని దీని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట క్యా పేపర్ క్యాన్వాస్ పైన ఇట్లా రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకోండి చూడండి దీనిపైన ఎలా స్టిచ్ చేయాలని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను పేపర్ క్యాన్వాస్ పైన రెండు వైపులా కూడా అనమాట ఇట్లా స్టిచ్ చేసుకుని దీన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా చూద్దాము ఫస్ట్ అయితే మనం దీన్ని రెడీ చేసి పెట్టుకుందామండి ఐరన్ చేసుకున్న తర్వాత కుట్టకపోతే ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకోసం ఇట్లా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఈ బక్రం పీస్ ఏదైతే ఉందో దీనికన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని క్యాన్వాస్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి దానికోసం ఇట్లా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి టక్స్లు ఇచ్చిన తర్వాత ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ క్యాన్వాస్ పైకి స్టిచ్ చేసేయండి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా అడ్జస్ట్ సమానంగా పెట్టుకోండి ఇప్పుడు మిడిల్ కట్ చేసేయండి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి అనమాట టూ పీసెస్గా ఇట్లా మిడిల్కి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి చూసారా ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు మనం దీనిని ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి ఇప్పుడు మనం మెయిన్ డాట్స్ కోసం ఇక్కడ నుంచి టక్స్లు పెట్టేసుకుందాము నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే టక్స్లు పెట్టుకుంటామో అలానే పెట్టుకోండి స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ రెండు ముప్పై ఇంచుల దగ్గరికి ఇంకొక డాట్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ కోసం అనమాట ఈ రెండు డాట్స్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసాయండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఆమ్ రౌండ్ తిరిగే చోట ఒక డాట్ అయితే పెట్టేసేయండి అలాగే ఇక్కడ కింది నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఒక డాట్ పెట్టుకోండి ఇది ఫ్రంట్ వస్తుంది కదా మనకి పట్టి కాజా పట్టి వైపు డాట్ దానికోసం అనమాట ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని ఇట్లా ఎదురెదురుగా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ పీసెస్ని ఇట్లా ఎదురెదురుగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు నెక్ పీసులు ఏవైతే కుట్టుకున్నామో వీటిని ఇట్లా పెట్టేసేయండి అలాగే ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కన్నా పక్కన ఒక పావించు మార్జిన్ అనేది వేసేయండి అంటే మనం ఇది బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసినప్పుడు ఖర్చు కోసం అనమాట ఇట్లా పెట్టుకుని ఆ తర్వాత మీరు నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేయండి ఇలాగా పక్కన ఖచ్చితంగా ఖర్చు కోసం ఒక అయినా సరే వదిలిపెట్టి ఆ తర్వాత బక్రం పీస్ని జాయింట్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా లేదా మీరు చివరికంతా పెట్టి కుట్టేశారంటే మీకు బ్యాక్ పార్ట్కి ఈ నెక్ని అటాచ్ చేసేటప్పుడు సరిపోదు అనమాట పీస్ ఉండదు అసలు సరిపోవడం కాదు అది మీరు కొంచెం గమనించుకోండి ఇట్లా మొత్తం కూడా పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ పడకుండా పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇట్లా రౌండ్స్ తిరిగే చోట కొంచెం పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్చేసేయండి ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ మనం రెండో పీస్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుందామండి ఇది కూడా సేమ్ ఇట్లా ఎదురు ఎదురుగా పెట్టిన తర్వాత ఈ రెండో పీస్ని కూడా పెట్టి ఈ సైడ్ ఏదైతే ఇక్కడ మనం నెక్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాం కదా ఇక్కడ ఇట్లా చివరన ఒక పావించు మార్జిన్ వేసుకున్న తర్వాత ఈ బక్రం పీస్ని పెట్టుకుని ఇలా స్టిచ్ చేసేయండి ఇలాగా ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉందో కట్ చేసేయండి లోపల వైపు పీసు బకరం పీస్ కన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి మనం కుట్టిన కుట్టు క్యాన్వాస్ అనేది అస్సలు కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వాలి టక్స్ ఇస్తేనే మీకు కింది వైపుకి పీస్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట ఇట్లా టక్సులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అయితే ఇలా కింది వైపుకి నీట్గా ఫోల్డ్ చేసేసి మీకు వీలైతే ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకుంటే కుట్టడం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఇది నార్మల్ కాటన్ పీస్ కాబట్టి మనం మిషన్ మీద కుట్టు వేసేస్తే చిరాగ్గా కనిపిస్తుంది కాబట్టి నేను కుట్టలేదు ఇట్లా ఫోల్డ్ చేసి నీట్గా ఐరన్ చేసేసానండి పీస్ అంతా కిందకి ఫోల్డ్ చేసేసాను మిషన్ పైన అయితే స్టిచ్ వేయకూడదు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి చూడండి బ్లౌజ్ పీస్ ఒక వైపుకి ఈ పేపర్ క్యాన్వాస్ పీసులు ఏవైతే ఉన్నాయో అవి ఒక వైపుకి అనమాట చూడండి ఇట్లాగా ఇది కొంచెం గమనించండి ఇట్లా పెట్టేసుకుని వీటి రెండింటికి కలిపి ఒక స్టిచ్ వేసేయాలి ఈ జాయింట్ అనేది మనకి బ్యాక్ పార్ట్ వైపుకి వెళ్ళిపోతుందండి ఫ్రంట్ ఏం కనిపించదు ఇది మనకి ఇట్లా డబల్ స్టిచ్ అనేది వేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఖర్చు అనేది ఇంత లేకుండా కొంచెం కట్ చేసేయండి నీట్గా ఇలా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఈ కుట్టేదైతే కుట్టిన తర్వాత ఈ పీస్ని ఎటువైపు అటువైపుకి ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేయండి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుందామండి చూసారా మనకి హాల్టర్ నెక్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేసిందో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే కట్ చేసుకోవచ్చు అండి కటింగ్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ అయితే నేను నార్మల్గా మనం బ్యాక్ బెల్ట్ బ్యాక్ టాట్స్ ఎలా వేస్తామో సేమ్ అలానే వేసేసాను ఇప్పుడు దీనికి మనం షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కిందికి అంటే రాంగ్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోండి ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు షోల్డర్స్ని అట్లాగే మిడిల్ జాయింట్ ఉంది కదా మనం ఇప్పుడు జాయింట్ చేసాము రెండింటిని కలిపి ఆ జాయింట్ అనేది మనకి బ్యాక్ పార్ట్కి మిడిల్ టక్స్ ఉంటుంది ఆ టక్స్ రెండింటిని సమానంగా పెట్టండి ఫస్ట్ ఈ పీస్ని అయితే ఇట్లా విడిగా తీసేసుకుని ఈ బ్యాక్ పార్ట్ యొక్క మిడిల్ టక్స్ అట్లాగే ఫ్రంట్ పార్ట్కి మనం జాయింట్ చేసాం కదా పేపర్ క్యాన్వాస్ రెండింటిని కలిపి ఆ జాయింట్ రెండు ఒక చోటుకే ఉండేలాగా చూసుకుని ఈ జాయింట్ దగ్గర నుంచి కుట్టండి మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు కొంచెం ఇట్లా ఒంపుగా ఉంటుందండి కటింగ్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు పాదం కొంచెం పైకెత్తేసి ఇట్లా చివరి వరకు షోల్డర్ జాయింట్ అనేది చేసేయండి నెక్ వరకు స్ట్రైట్గా ఉంటుంది ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి మీరు పాదం పైకెత్తి స్టిచ్ చేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండో రెండో వైపు కూడా షోల్డర్ జాయింట్ అనేది చేసేయాలి మళ్ళీ కూడా ఇట్లా మిడిల్ టెక్స్ దగ్గర నుంచి ఇటువైపుకి కుట్టేసేయండి చూడండి ఇట్లాగా బ్యాక్ పార్ట్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి ఇక్కడి నుంచి మళ్ళీ పాదం కాస్త పైకి తీసుకుని ఇటు రెండో వైపుకి ఇట్లా స్టిచ్ చేసేయండి నీట్గా వచ్చేస్తుందండి కుట్టడం చాలా చాలా ఈజీ మీకు ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఎక్కడ కూడా మడతలు అట్లా ఏమీ పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఈ ఏదైతే షోల్డర్ జాయింట్ అనేది చేసేయండి ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండో కుట్టు మొత్తానికి ఇంకా ఒకవైపు షోల్డర్ దగ్గర నుంచి రెండో వైపు షోల్డర్ వరకు కూడా కుట్టేసుకోవచ్చు ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయండి ఇక్కడి వరకు కుట్టాం కదా ఇక్కడ పాదానికి కాస్త పైకి లేపేసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి అర్థమైంది కదా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి కుట్టి కింద మీకు కింద ఉన్న క్లాత్ పడకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోండి ఇట్లాగనమాట చూసారా ఈజీగా మనకి ఈ షోల్డర్ జాయింట్ అనేది వచ్చింది ఇప్పుడు ఇక్కడ కొంచెము కార్నర్ లాగా ఉంటుందండి చిన్నగా టక్స్ ఇస్తే ఇది ఫ్రీగా ఉంటుందన్నమాట ఇంతేనండి నెక్ జాయింట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీస్ని పేపర్ క్యాన్వాస్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి లోపల అంటే బ్యాక్ పార్ట్ దగ్గర మాత్రమే మనం ఈ క్యాన్వాస్ని ఇట్లా మిషన్ పైన స్టిచ్ చేసేయాలండి ఫ్రంట్ పార్ట్ అంతా స్టిచ్ చేసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది అందులో ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనం హెమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసేయండి ఫ్రంట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ముందుకైతే కుట్టద్దండి ఓన్లీ బ్యాక్ మాత్రమే దీనిని కుట్టితే మనకి కాలర్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా ఓన్లీ బ్యాక్ మాత్రమే స్టిచ్ చేసాం చూసారా మనకి ఫినిషింగ్ ఎంత మంచిగా వచ్చేసిందో షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉందండి ఇట్లా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలైతే హెమ్మింగ్ చేసుకుంటాం ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అలాగే ఈ డాట్స్ వచ్చేసి మనం నార్మల్గా ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవచ్చండి మెయిన్ డాట్ టక్స్లు రెండింటిని ఇట్లా సమానంగా పెట్టుకుని పాదం కింద పెట్టిన తర్వాత కాస్త షోల్డర్కి స్ట్రైట్గా పెట్టుకుని డాట్ అనేది కుట్టాలి ఈ డాట్ పొడవ వచ్చేసి ఇక్కడ నేను రెండున్నర ఇంచుల పొడవ అనేది పెట్టుకున్నానండి మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఇంచులు పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ డాట్ ఏదైతే ఉందో దీనిని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు కూడా ఒక రెండున్నర ఇంచులు అలా పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ మీకు కొలిచి చూపించట్లేదు ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ అనేది కూడా మనం స్టిచ్ చేసుకుందాం మీరు నార్మల్గా బ్లౌజ్కి ఎలాగైతే డాట్స్ కుట్టుకుంటారో సేమ్ అలానే కుట్టుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఇలా కన్ఫ్యూజ్గా ఉంటే మీరు నెక్ అనేది కుట్టక ముందే కూడా ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ డాట్స్ అట్లాగే షేప్ బెల్ట్ అన్నీ వేసేసుకోవచ్చు హుక్స్ పట్టి కాజా పట్టి మాత్రం వేయకూడదు ఈ విధంగా డాట్స్ అనేటివి కుట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ మనం ఇలానే డాట్స్ కుట్టుకుని రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండు వైపులా ఈ డాట్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి స్టిచ్ చేసేసాను చూడండి షోల్డర్కి స్ట్రైట్గా చూసుకుని డాట్స్ అనేవి మీరు స్టిచ్ చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ ఏం లేదు ఇప్పుడు షేప్ బెల్ట్స్ ఏ విధంగా కుట్టాలి అనేది చూద్దాము షేప్ బెల్ట్కి అయితే ఇక్కడ నేను క్లాత్లన్నీ జాయింట్ చేసి పెట్టేశానండి ఇది ఒరిజినల్ ఇవేమో కింద స్టిఫ్నెస్ కోసం ఒక టూ లేయర్స్ వేసాను అంతే ఇప్పుడు ఈ పీస్ని ఇలా పెట్టుకుని రెండో పీస్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఈ పీస్కి కూడా ఇది రైట్ సైడ్ అండి ఈ స్ట్రైట్గా కట్ చేసిన పీసు ఇది రైట్ సైడు ఫస్ట్ మనం ఇట్లా ఒక పీస్ పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత దీనిపైన రైట్ సైడ్ అనేది ఇట్లా రైట్ సైడ్ రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఈ రెండు పీసులని ఇలా సమానంగా పెట్టుకోండి ఎక్కువ తక్కువ లేకుండా పెట్టిన తర్వాత సైడ్ అడ్జస్ట్ ఏమన్నా కొంచెము ఎక్కువ తక్కువగా ఉంటే నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకు ఇలా ముందు మనం కుట్టుకుని ఆ తర్వాత షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం ఒక వైపున మూడు పావించులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఓన్లీ ఒక వైపున మాత్రమే మూడు పావు ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అలాగే ఇంకొక వైపున వచ్చేసరికి మూడు ఇంచులే మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ అండి మూడు ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో రెండు ముప్పావు ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ డాట్స్ని ఇట్లా కొంచెం లైన్ లైన్లాగా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకుని మార్క్ చేసిన దానిపైన కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ని మనం ఇట్లా వేస్ట్ క్లాత్లు కూడా జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే మీకు కుట్టడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుందండి ఇప్పుడు మూడు పావు ఇంచులు పెట్టిన వైపు మనకి కుట్టుకునేటప్పుడు గుర్తుండడం కోసం ఇట్లా ఒక టక్స్ అయితే పెట్టేసాయండి ఇట్లా టక్స్లు రెండు మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు ఎదురు ఎదురుగా రావాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే షేప్ బెల్ట్లు జాయిన్ చేసేద్దామండి షేప్ బెల్ట్ జాయింట్ అనేది నేను మీకు చూపించట్లేదు మీరు నార్మల్గా బ్లౌజ్ కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ని ఎలాగైతే అయితే జాయింట్ చేస్తారో సేమ్ అలానే జాయింట్ చేసేసేయండి చూడండి ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసాను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం షేప్ బెల్ట్కి టెక్స్ పెట్టింది హుక్స్ పట్టి కాజాల పట్టి వైపుకి వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు నార్మల్గా మనం ఎలాగైతే హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తామో సేమ్ అలానే వేసేసేయండి ఏం చేంజ్ చేయక్కర్లేదు ఈ పట్టికి కాజా పట్టి జాయిన్ చేసేటప్పుడు రెండు వైపుల క్లాత్ నిలా కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్ కిందకు ఫోల్డ్ చేసేయండి ఇట్లా నెక్ దగ్గర కూడా నెక్ కిందికి ఎక్స్ట్రా పీస్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది రెండు వైపులా కూడా నీట్గా ఉంటుంది ఒకసారి పట్టి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపును కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని ఇలా డబ్బులు ఫోల్డ్ చేసుకుని జాయిన్ చేసేసుకోవాలన్నమాట కుట్టేసేయాలి చూడండి ఇలా ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి కుట్టేసేయండి కాజాపట్టీ కూడా కుట్టేసేయండి కాడి సారీ కా కాజా పట్టి అయితే నేను కుట్టడం చూపించట్లేదు ఎందుకంటే వీడియో బాగా అయిపోతుంది కాబట్టి మీరు నార్మల్గా బ్లౌజ్కి ఎలాగైతే హుక్స్ పట్టి కాజాపట్టి వేసేస్తారో సేమ్ అలానే వేసేసేయండి ఇలా పై వరకు కుట్టిన తర్వాత ఇలా పక్కకు తీసేసేయండి ఇలాగనమాట సేమ్ మీరు నార్మల్గా ఎలాగైతే కాజా పట్టి కుడతారో అలా కుట్టేసేయండి చూసారా ఇలా వస్తుందనమాట ఇక్కడైతే నేను పట్టి కాజాపట్టి రెండు కూడా కుట్టేశానండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం హ్యాండ్ పీసులు కూడా ఇక్కడ నేను రెడీ చేసి పెట్టానండి అంటే సైడ్ పీసులు ఎక్స్ట్రా పీసులు జాయింట్ చేశాను క్లాత్ తక్కువ అయితే అలాగే కింద హెమ్మింగ్ చేసుకోవడానికి కూడా ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇప్పుడు లోతు తీయడం కోసం ఇట్లా రైట్ సైడు రైట్ సైడ్ ఒకదానికోటి ఎదురు ఎదురుగా ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ అనేవి రెండు సమానంగా పెట్టుకున్న తర్వాత ఒక వైపున మాత్రమే లోతు అనేది లైట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసేయండి మరీ ఎక్కువ ఎక్కువ కట్ చేయొద్దు కట్ చేసిన తర్వాత కట్ చేసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టేసేయండి ఇప్పుడు మనం నార్మల్గా హ్యాండ్ జాయింట్ అలా చేస్తామో అలానే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం లోతు తీసాం కదా లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ చేసేయండి ఇలాగా ఫ్రంట్ పార్ట్కు వచ్చేలాగా చూసుకుని మనం నార్మల్గా జాయిన్ చేసినట్లుగానే జాయింట్ చేయండి హ్యాండ్కి మిడిల్లో టక్స్ అట్లాగే షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని స్టిచ్ చేసేయండి ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు ఒక స్టిచ్ వేసేయండి అలాగే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అయితే లాగొద్దు ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పేసి రివర్స్లో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ కూడా దారం అది ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రెండో వైపున హ్యాండ్ జాయింట్ అనేది చేసేయండి ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ అది ఏం కట్ చేయకుండా మళ్ళీ రివర్స్లో మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము అంటే షోల్డర్ దగ్గర వరకు కుట్టేస్తే మీకు అటు నుంచి రెండు కుట్లు ఇటు నుంచి రెండు కుట్లు కుట్టేస్తామన్నమాట ఒక హ్యాండ్ జాయింట్ అయితే కంప్లీట్ అవుతుంది చూసారా నీట్గా వచ్చేసింది ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ను కూడా జాయింట్ చేసేసుకోవాలి ఈ రెండో హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు లోతు తీసినది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా జాయింట్ చేసేయండి ఇక్కడైతే నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసాను ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలి అనేది చూద్దాము సైడ్ జాయింట్ కూడా అంతే అండి మన నార్మల్ బ్లౌజ్కి అలాగైతే సైడ్ జాయింట్ చేసుకుంటాము సేమ్ మొత్తం అంతే ఉంటుంది కాకపోతే నెక్ ఒక్కటి చేంజ్ ఉంటుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజు ఆరున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టేసుకోండి సైడ్ ఇంకా మనం కుట్లు వేసుకుంటాం కదా దానికోసం ఇట్లా ఎక్స్ట్రాగా పక్కన మార్క్ చేసుకోండి ఫస్ట్ మనం పక్కన చేసుకున్న మార్కింగ్లో స్టిచ్ మనం ఏదైతే ఆరున్నార ఇంచులు పెట్టామో అది అప్పుడే కుట్టకూడదు లాస్ట్లో దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కింది వరకు కూడా స్టిచ్ చేసేయండి కింద మనం రెండు ఫ్రంట్ పట్టు బ్యాక్ పట్టు ఎడ్జులు రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి కొంచెం క్రాస్ అట్లా ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మీరు రెండింటిని సమానంగా పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీసులు దారాలు మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ రెండో వైపు కూడా సేమ్ మనం అలానే స్టిచ్ చేసేద్దామండి మనం ముందు కుట్టిన హ్యాండ్ని ఇట్లా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని పట్టైనా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు స్టార్టింగ్ అట్లాగే చివరికి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలి మనం చివరకు వరకు కూడా కుట్టేసి చివరన రఫ్ చేసేయండి ఇలా రెండు వైపులా కూడా కుట్టిన తర్వాత ఇప్పుడు మీరు మా మీకు మామూలుగా ఫిట్టింగ్కి సరిపడా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్ ఎగ్జాక్ట్ ఆరున్నర ఇంచులు మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇట్లా ఒకే లెవెల్లో కింది వరకు కూడా కుట్టేసామంటే మీరు ఏమి కొలతలు తీసుకోని అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ స్టిచ్లు మనం ఇక్కడ రెండు కుట్లు కుట్టేసిన తర్వాత మధ్యలో అట్లాగే మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తుంది రెండో వైపును కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేయండి ఫైనల్గా మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ నేను రెండు వైపులా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి ఈ నెక్కి అయితే మనం హెమ్మింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైనల్గా మన హాల్టర్ నెక్ బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్